చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటి నగరంలో స్కంద పుష్కరిణి మధ్యం నిర్మించబోయే నీలాడ మండపం, పార్క్ ఏర్పాటు, సిమెంట్ రోడ్ నిర్మాణం మరియు అదనపు వసతుల తదితర వాటికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆమోదం తెలిపారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి, డ్వాక్రా మహిళలు, వైసీపీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హారతులు పట్టి గాండ్లమిట్ట కోడలి వద్ద నుండి వేణుగోపాలస్వామి ఆలయం వరకు ఘనస్వాగతం పలికారు. అలాగే వేణుగోపాలస్వామి ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం స్కంద పుష్కరిణి పరిశీలించి శంకుస్థాపన చేసిన 50 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్లు, పార్కు ఏర్పాటు, నీలాడ మండపం పనులకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా వాణిజ్య పనుల శాఖ మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ, గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని అభివృద్ధి పనులకు దోహదపడుతున్న టీటీడీ చైర్మన్ కి ధన్యవాదాలు తెలియజేసి, కళ్యాణ మండపం, వంట సామాగ్రి మరియు దేవాలయంలో కొన్ని సరిచేయవలసిన పనులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. అనంతరం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, టీటీడీలోకి విలీనం చేసుకోవడమే కాక అభివృద్ధి పనులను చేయడం జరుగుతుందన్నారు. కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి స్వామివారిని దగ్గర చేసే ఉద్దేశంతో 500 దేవాలయాలు నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలో గుడుకో గోమాత కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం కోరిక మేరకు అదనపు ఉద్యోగాలకు ఆమోదం తెలుపుతూ సంబంధిత అధికారులకు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర యువత అధ్యక్షులు విజయానందరెడ్డి, సీనియర్ నాయకులు కేశవరెడ్డి, జిల్లా పార్లమెంటరీ కార్యదర్శి బాలాజీనాయుడు, మండల కన్వీనర్లు ధనంజయ వర్మ, వెదురుకుప్పం ధనంజయరెడ్డి, రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి ధనంజయరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణయాదవ్, నాయకులు హేమసుందర్ రెడ్డి, వెంకటరత్నం, పలువురు నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలత్తూరు పూర్తిగా 1000 సంవత్సరాల పైన దేవాలయం సార్. అదేవిధంగా పెనుమూరు కలికిరాకొండ కూడా 1000 సంవత్సరాల దేవాలయం. ఈ రెండు టీటీడీ బోర్డులో చేర్చండి. నేను కోరినప్పుడు ఖచ్చితంగా నీకోసం ఆ రెండు చేస్తానని చెప్పేసి మాట ఇచ్చేది కాకుండా చేర్చడం జరిగింది. అదేవిధంగా ఇది రాజులు పరిపాలించిన రాజ్యం సార్. మాది కోనేరు కట్టారు మాజీ మంత్రి చెంగారెడ్డి గారు. 25 సంవత్సరాల ముందు దీన్ని టీటీడీ బోర్డుకి విలీనం చేశారు మన వేణుగోపాలస్వామి గుడిని, కానీ అభివృద్ధికి నోచుకోలేదు సార్. మీరు వచ్చారు మీ పవిత్రమైన చేతులతో, మీ బోర్డు మెంబర్లంతా కూడా మెప్పించి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేశాను. నీరాజన మండపని 1,05,00,000 రూపాయలు దానికి సైన్ చేయడం, అదేవిధంగా రోడ్డు 45 లక్షల రూపాయలు రోడ్డు సైన్ చేశారు. అప్పుడు ఆయన అడిగారు, నా నియోజకవర్గంలో 2 ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి, ఆ 2 ప్రముఖ దేవాలయాలని టీటీడీ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి అని ప్రధానంగా అడిగాడు. దానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఈ దేవాలయాలు 2 కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున తీసుకోవటమే కాకుండా వాటిని అభివృద్ధి చేసిన దానికి కూడా ప్రణాళికలు తయారు చేయమని ఇంజనీర్ విభాగానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అయితే కులాలకి మతాలకి అతీతంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు మనం హామీ ఇచ్చామో ఆ విధంగా అన్ని పథకాలు అమలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. అదేవిధంగా మేము కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో సామాన్య భక్తులకి, మామూలుగా బీసీలకి, బలహీన వర్గాలకి, హరిజనులకి, దళితులకి కూడా ఏ విధంగా మెరుగైన కార్యక్రమాలు చేయాలి, స్వామివారి దర్శనానికి కానీ స్వామివారిని వాళ్ళకి ఇంకా దగ్గరగా తీసుకుపోయే విధంగా కార్యక్రమాలు చేసే దాంట్లో మేము ఇంకా ముందుకెళ్ళిపోయి ఇంకా మెరుగ్గా భక్తులకు సేవలు అందించేదానికి ఎన్నో కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చేసే కార్యక్రమాలు చేపట్టాం. అందులో భాగంగా ఈ మధ్యనే హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగా దళితులు, బలహీన వర్గాలు ఉండే దగ్గర దేవాలయాలు నిర్మించాలని మన 2 తెలుగు రాష్ట్రాల్లో 500 దేవాలయాలు, ఎందుకంటే వాళ్ళు దళితులు, బలహీన వర్గాల వాళ్ళు తిరుమలకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలంటే చాలా వయోప్రయాసాలకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఖర్చులకి అది దేవాలయాలు నిర్మిస్తే వాళ్ళే అక్కడ స్వామివారి దర్శనం చేసుకోవటమే కాకుండా ప్రతిరోజు స్వామివారి నామస్మరణ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం వస్తుందని
ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నాం. అందులో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగా గురుకో గోమాత కార్యక్రమం కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రారంభించుకున్న చేస్తున్నాం. మీ దేవా కార్వేటి నగరం వేణుగోపాల స్వామి దేవాలయం కూడా ఒక గోమాతను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇచ్చే కార్యక్రమం త్వరలోనే చేపట్టి గత 15 రోజుల కిందటే కార్తీక మాసంలోనే ఈ కార్యక్రమం మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక రాష్ట్రంలో కూడా ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మీ కార్వేటి నగరం దేవస్థానానికి కూడా ఒక గోమాతని ఇచ్చే కార్యక్రమం చర్యలు తీసుకున్న విధంగా అధికారులకు ఈరోజే చెప్పే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఇప్పుడే చెప్పారు కార్వేటి నగరం దేవస్థానానికి సంబంధించి ఈరోజు మనం సుమారుగా 1,59,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, ఎందుకంటే దేశంలోనే చెప్పుకోదక్క కోనేరు అని ఇంత పెద్ద కోనేరు నేనెక్కడ ఫస్ట్ టైం చూస్తున్నా, మిగతా ఎక్కడున్నాయో